విశాఖ వాజ్ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు కూటమి ప్రభుత్వం ప్రణాళిక. మహిళా పారిశ్రామికవేత్తల సిఐ సమిట్ లో హోంశాఖ మంత్రి అనిత వెల్లడి. వైద్యుల నిర్లక్ష్యం వల్ల రోగి కోల్పోయిన వాటిపై న్యాయ పోరాటం చేద్దాం. ఆశ్రా వ్యవస్థాపకులు అబి సుల్తాన్ అలీ పిలుపు. విశాఖలో ప్రమాదాలు జరగడానికి వైసీపీ ప్రభుత్వమే కారణమన్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు. గత ప్రభుత్వ హయాంలో పరిశ్రమల భద్రతా ప్రమాణాలపై పర్యవేక్షణ శూన్యమన్న పల్లా ఎంపీ శ్రీభరత్. ఇక వివరాల్లోకి వెళ్తే, ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలకు అండగా నిలిచేందుకు కూటమి ప్రభుత్వం బ్యాంకర్లతో మాట్లాడి పలు రకాల రాయితీలను కల్పించేందుకు సిద్ధంగా ఉందని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. విశాఖలోని ఓ ప్రైవేటు హోటల్లో మహిళా పారిశ్రామికవేత్తల సిఐఏ సదస్సులో ఆమె పాల్గొని చర్చించారు. ప్రస్తుతం ఉన్న అవకాశాలు, వాటిని అందిపుచ్చుకునే విధంగా ఆర్థిక మౌలిక వనరుల కల్పన తదితర అంశాలపై చర్చించామని తెలిపారు. ఈ సందర్భంగా హోం మినిస్టర్ అనిత మీడియాతో మాట్లాడుతూ 2047 విజనరీ ప్రణాళికలను మహిళా పారిశ్రామికవేత్తలతో బ్యాంకర్లతో రానున్న రోజుల్లో కీలక చర్చలో ఉన్నామని తెలిపారు. 2047 నాటికి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ను అగ్రగామిగా నిలపడమే తమ ధ్యేయమని, అందుకు తగ్గట్టే అడుగులు వేస్తున్నామని తెలిపారు. ఈరోజు ఇక్కడ మన సిఐ ఆధ్వర్యంలో ఉమెన్ ఎంటర్ప్రినర్స్ కి ఒక మోటివేషన్ కార్యక్రమం, అదేవిధంగా ఉమెన్ని పారిశ్రామిక రంగంలోకి ఎలా ముందుకు తీసుకెళ్లాలి అని ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. ఈ ప్రోగ్రామ్కి ఇంచుమించుగా చాలా కంపెనీస్ కూడా, హెచ్బిసిఎల్, ఎన్టీపీసీ ఇలాంటి కంపెనీస్ అన్నీ కూడా ఇక్కడికి రావడం జరిగింది. అట్ ద సేమ్ టైం బ్యాంకర్స్ కూడా చాలా ముందుకు రావడం జరిగింది. ఎస్బీఐ వాళ్ళు, హెచ్డిఎఫ్సి వాళ్ళు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. అయితే విషయం ఏంటంటే, ఈరోజు పారిశ్రామికంగా ముందుకు తీసుకెళ్లాలి, ఉమెన్ ముందుకు తీసుకెళ్లాలని ఒక మంచి విజన్. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు కూటమి ప్రభుత్వం తాలూకా 2047 విజన్, ఇవన్నీ కూడా ఇలాంటి విషయాలకు ఒక నాంది పలుకుతాయని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. ఎందుకంటే 2047కి ఏపీనే ప్రపంచంలోకి వెళ్ళిన 1 పొజిషన్లో ఉండాలని కూటమి ప్రభుత్వం ఆలోచన చేయటం, దాని దిశగా ఈరోజు ఇండస్ట్రియల్ రంగాన్ని ముందుకు తీసుకెళ్లాలి అని చెప్పి అన్ని విషయాలన్నీ కూడా వాళ్ళకి రాయితీలు కల్పించడం, సేఫ్టీ మెజర్స్ వాళ్ళకి చెప్పడం, అవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఈ సిచ్యువేషన్స్లో ఉమెన్ని కూడా ముందుకు తీసుకొచ్చి ఉమెన్ ఎంటర్ప్రీనర్షిప్ని కూడా పెంచి వాళ్ళని కూడా ఆర్థికంగా బలోపేతం చేయాలని ఒకే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు పెట్టారు. ఈరోజు మేము అందరం కూడా ఒక నిర్ణయాన్ని కూడా వచ్చినాం. కంపల్సరీగా ఎవరైతే ఉమెన్ ఎంటర్ప్రీనర్స్ కింద మారాలనుకుంటున్నారో, పారిశ్రామిక రంగంగా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో, వాళ్ళందరికీ ఒక మంచి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలని ఒక మంచి ఉద్దేశంతో ఉన్నాం. ఆ ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడానికి ఒకరోజు ఒక డ్రైవ్ కింద పెడతాం. ఇక్కడ నియర్ బై ఉన్న కంపెనీస్, అట్ ద సేమ్ టైం బ్యాంకర్స్, వీళ్ళందరితోనే కూడా ముందుగా ఒక 10 డేస్ బిఫోర్ నుంచి ఒక రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని అనేది పెట్టుకుని, ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఇక్కడ అవేర్నెస్ ప్రోగ్రాము, ఏ కంపెనీస్ ఉన్నాయి, ఎలా బిజినెస్ చేయొచ్చు, దానికి ఫైనాన్షియల్గా ఎలా సపోర్ట్ చేస్తారు బ్యాంకర్స్, ఎటువంటి మనకి క్రెడెన్షియల్స్ కావాలి, ఇవన్నీ కూడా ఒకే ప్లాట్ఫామ్ మీద మహిళలందరికీ కూడా అందజేసే విధంగా ఒక మంచి కార్యక్రమాన్ని చేపడదాం అనుకుంటున్నాం. ఇదే కార్యక్రమాన్ని గవర్నమెంట్ పరంగా కూడా తీసుకొని దాని ముందుకు తీసుకెళ్తాం. దీనికి అందరి సహాయ శాఖలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుతాం. ఈ ఏడాది శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్ని ఘనంగా నిర్వహించనున్నట్టు హరికృష్ణ మూమెంట్ సభ్యులు శ్రీ శ్యామ మాధవ దాస స్పష్టం చేశారు. ప్రెస్ క్లబ్లో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గతేడాది నుంచి నగరంలో 2 చోట్ల కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈసారి 25-26 తేదీలలో గాదిరాజు ప్యాలెస్లోను, మధురవాడ ఆనందపురం భీమిలీ ప్రాంతంలో 25-26-27 తేదీలలో వేడుకలు నిర్వహించనున్నట్టు తెలిపారు. చివరి రోజు 27న వ్యాస్ పూజతో పాటు నందోత నిర్వహిస్తామని తెలిపారు. హరే కృష్ణ వైకుంఠం పేరిట గంభీరంలో కార్యక్రమంలో భాగంగా 25-26 తేదీల్లో సాయంత్రం 6 గంటలకు 108 మంది ప్రసిద్ధ సంగీత కళాకారులచే సామూహిక భజగోవిందం కార్యక్రమం ఉంటుందని తెలిపారు. గత 15 ఏళ్లగా మన విశాఖపట్నంలో ఈ కృష్ణ జన్మాష్టమి అనేది మనం సెలబ్రేట్ చేసుకుంటూ వస్తున్నాం.
ప్రతి ఏడాది కూడా ఈ జన్మాష్టమి వస్తున్నటువంటి ఉత్సవాలు ఏడాది ఏడాదికి కూడా ఘనంగా ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఇది ఈ సంవత్సరం 15వ సంవత్సరము మన శ్రీకృష్ణ జన్మాష్టమి సెలబ్రేషన్స్ ఆగస్టు 25 మరియు 26 తారీఖులు అనగా ఆదివారం మరియు సోమవారంలో విశాఖపట్నంలో రెండు చోట్ల అత్యంత ఘనవైభవంగా మనం చేస్తున్నాము. ఒకటేంటంటే ఎంవిపీలో గల గాదిరాజు ప్యాలెస్, మరొకటి ఏంటంటే గంభీరంలో గల ఐఏఎం ఆర్టీ ఆఫీస్ రోడ్లో ఉన్నటువంటి హరే కృష్ణ వైకుంఠ మందిర ప్రాంగణంలో మన ఈ కృష్ణ జన్మాష్టమి వేడుకలు అనేది అత్యంత ఘనవైభవంగా చేసుకుంటున్నాము. మొదటగా ఉన్నటువంటి ఈ యొక్క ఎంవిపీ కాలనీ దాదిరాజు ప్యాలెస్ చేసే ఈ జన్మాష్టమి సందర్భ జన్మాష్టమి ఉత్సవాలలో భగవంతునికి హరినామ మండప సేవ, అంటే భగవంతునికి 108 పలకల ద్వారా వచ్చిన ప్రతి భక్తుడు కూడా ఆ హరే కృష్ణ మంత్రాన్ని జపం చేస్తూ స్వామివారి దర్శనానికి ముందే తన మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి మనం ట్రై చేయడానికి ఆ యొక్క హరినామ జప మండపాన్ని ఎంగేజ్ చేయడం జరిగింది. తర్వాత ఏంటంటే భగవంతునికి జూలన సేవ, అంటే ఆ బాలగోపాలుడు, ఏ బాలగోపాలుడు అయితే 5000 సంవత్సరాల క్రితం నందవర్షదేవులకు కుమారుడుగా వ్యవహరించాడో అలాంటి బాలగోపాలునికి మనం అనేది జూలన సేవ, ఉయ్యాల సేవ, ఉంజన సేవ చేస్తున్నాం అనమాట. ఈ ఉయ్యాల సేవలో భగవంతుడు ఒక చిన్న బాలునిలాగా అలరాడుతూ ఉంటాడు. దానితోపాటు ఈ సంవత్సరం భగవంతునికి అనేక విధములైనటువంటి పంచగవ్యాలతో, పంచామృతాలతో, పండరసాలతో, రకరకాల వివిధ రకాల సుగంధ పుష్పాలతో భగవంతునికి పుష్పవృష్టి కూడా చేయడం జరుగుతుంది. ఇది విశాఖపట్నంలో ఉన్న మన గాదిరాజు ప్యాలెస్లో ఈ ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. అదేవిధంగా మనకి ఆ ఐఏఎం రోడ్ ఆనందపురంలో ఉన్నటువంటి ఐఏఎం రోడ్లో కూడా హరే కృష్ణ మందిర ప్రాంగణంలో కని విని వెరిగినటువంటి ఒక ప్రత్యేకమైన ప్రోగ్రామ్ను ఈ సంవత్సరం మనము చేయడం జరుగుతుంది. ఆ ప్రోగ్రామ్ ఏమంటే భజ గోవిందం. భజ గోవిందం అంటే రకరకాల మ్యూజిక్ స్కూల్స్ నుంచి, అంటే ఈ పారుపల్లి సరస్వతి గారు, సరస్వతి విద్యార్థి గారు, మండపాక శారద గారు విద్యార్థులు వచ్చి భగవంతుని సంగీత సేవ చేస్తారు. ఈ ప్రత్యేకత ఏంటంటే ఒకటేసారి స్టేజ్ మీద, ఒకే ఘనమైన పెద్ద స్టేజ్ మీద 108 పార్టిసిపెంట్స్, సింగర్ పార్టిసిపెంట్స్ 3 గంటల పాటు భగవంతునికి నాద నీరాజనం అర్పిస్తారనమాట. భగవంతునికి ఉన్న సేవల్లో, ఉపచారాల్లో నాద నీరాజనం అనేది కూడా ఒక ఘనమైన సేవ అనమాట. సో భగవంతునికి 3 గంటల పాటు నిర్విరామంగా భగవంతుని అనేక రకమైన భజనల్ని వాళ్ళు ఆలపిస్తారు. సో ఇది 25 మరియు 26 తారీఖులు రెండు రోజులు కూడా ఈ భజ గోవిందం అనేది సాయంత్రం 6:30 నుంచి 9:30 వరకు ఉంటుంది. భక్తులందరూ కూడా విశాఖపట్నం ఉన్న భక్తులు, ఆనందపురము, పెందుర్తి, గంభీరం అన్ని రకాల ప్లేసెస్ నుంచి కూడా భక్తులు ఎంతోమంది వస్తారని చెప్పి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలన్నీ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా ఈ నాద నీరాజనం అంటే భజ గోవిందంలో మీరందరూ కూడా పార్టిసిపేట్ చేసి భగవంతుని యొక్క సంకీర్తనలో ఆ సంకీర్తన అలల్లో ఊలలాడుతూ భగవంతుని యొక్క ధ్యానం చేస్తూ పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాం. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో 1 నుంచి 7 స్థాయి సంఘ సమావేశాలు ప్రారంభమయ్యాయి. స్థాయి సంఘ సమావేశాలకు అధ్యక్షత వహించి ఉమ్మడి విశాఖ జిల్లా అధికారులతో జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర సమీక్షించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ డి సత్యనారాయణ, సమావేశాలకు జెడ్పీటీసీ సభ్యులు, వివిధ విభాగాల అధికారులు తదితరులు పాల్గొన్నారు. రోగికి నిర్లక్ష్య వైద్యం చేసినందుకు అపోలో ఆసుపత్రిపై 21,60,000 రూపాయల నష్టపరిహారం సాధించామని సుప్రీంకోర్టు న్యాయవాది అడ్వకేట్స్ అసోసియేషన్
ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ అవేర్నెస్ ఆస్ట్రా వ్యవస్థాపకులు అబీబ్ సుల్తాన్ తెలిపారు. అపోలో ఆసుపత్రిలో వినియోగదారుల రక్షణ చట్టం మేరకు వైద్యుల నిర్లక్ష్యంపై శనివారం డాబా గార్డెన్స్ లో ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైద్య రంగం నిర్లక్ష్యం మీద ఒక వినియోగదారుడు సాధించిన గొప్ప విజయం ఇదని అభివర్ణించారు. ఆస్ట్రా సంస్థ దేశంలోని అతిపెద్ద వినియోగదారుల పరిరక్షణ సంస్థ అని తెలిపారు. వినియోగదారులకు న్యాయం చేయాలని 2002లో ఢిల్లీలో ప్రారంభించామని 2500 అవగాహన శిబిరాలను నిర్వహించామని బీమా కేసులు సేవాలోపం అంశాల మీద 275 కేసులు వేశామని తెలిపారు. ఇటీవల కాలంలో వైద్య నిర్లక్ష్యం మీద ఫిర్యాదులు వస్తున్నాయని లాజరస్ ఆసుపత్రిలో కూడా వైద్య నిర్లక్ష్యం వల్ల ఒక రోగికి 29 లక్షల నష్ట పరిహారం ఇప్పించామని గుర్తు చేశారు. ముఖ్యంగా ఆస్రా అడ్వొకేట్స్ అసోసియేషన్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ అవేర్నెస్ వినియోగదారుల హక్కులపై అవగాహన కల్పించడం, వారి హక్కులకి ఏమైనా భంగం వాటినప్పుడు వారి కోసం వినియోగదారు ఫోరంలో కేసెస్ వేసి వాళ్ళకి న్యాయం అందించడమే ప్రధాన ఉద్దేశంగా 2016లో ఢిల్లీలో ప్రారంభించిన ఈ యొక్క ఆర్గనైజేషను ప్రస్తుతం ఒక 10 రాష్ట్రాల్లో విస్తరించిందండి. 2016 నుంచి ఈ రోజు దాకా మేము 2500 అవేర్నెస్ క్యాంప్స్, అసలు వినియోగదారుడు ఎవరు, వినియోగదారుల హక్కులేంటి, వినియోగదారుడు ప్రాబ్లం వస్తే వాళ్ళు ఎలా సాల్వ్ చేసుకుందంటూ 2500 అవేర్నెస్ క్యాంపులు ఇచ్చాం. ఇక్కడ వైజాగ్లో కూడా 2 కే రన్ అని, 5 కే రన్స్ అని, మార్థన్స్ అని రకరకాల ప్రోగ్రామ్స్ ద్వారా ప్రజలందరికీ అవేర్నెస్ ఇస్తున్నాం. అయితే ఈ రోజు దాకా మాకు ఎక్కువ ఏంటంటే ఇన్సూరెన్స్ కేసులు, అంటే కన్జ్యూమర్ కోర్టులో డిఫెక్టివ్ ప్రొడక్టు డిఫిషియెంట్ సర్వీస్, అంటే వస్తువు కొన్న తర్వాత ప్రొడక్ట్ పాడైనా సేవలు మనం తీసుకున్నది సేవల లోపం వచ్చిన కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద వస్తుందండి. మెయిన్ మా ఉద్దేశం అది, అంటే అందరు ప్రతి ఒక్కళ్ళు కన్జ్యూమర్సే. అయితే కన్జ్యూమర్స్ కోసం సెపరేట్ కోర్టులు ఉన్నాయి, వాటిని కన్జ్యూమర్ కన్వెన్షన్స్ అంటారు. ఇది ప్రతి జిల్లా కేంద్రంలో ఒకటి ఉంటుందండి, అలాగే వీటన్నిటికీ స్టేట్ కమిషన్ ఉంటుంది, నేషనల్ కమిషన్, దానిపైన సుప్రీంకోర్టు. అయితే ఈ దీంట్లో భాగంగా మేము ఆల్మోస్ట్ 275 కేసుల్ని కన్జ్యూమర్ ఫార్మ్స్లో వేసి చేయడం జరిగిందండి. కాబట్టి ఈ మధ్యలో మాకు ఎక్కువ వస్తుంది ఏంటంటే మెడికల్ నెగ్లిజెన్స్ కేసులు ఎక్కువ వస్తున్నాయండి. మెడికల్ నెగ్లిజెన్స్ కేసులు అంటే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత చాలామంది ఈ కార్పొరేట్ హాస్పిటల్స్లో దీంట్లో ఏంటంటే అసలు ట్రీట్మెంట్ చేసే విధానంలో ప్రధానంగా డబ్బులే ప్రధాన లక్ష్యంగా, అంటే పేషెంట్ యొక్క స్థితిగతులు ఎలా ఉన్నా సరే ఫస్ట్ బిల్లు మీద ఉన్న ఇంపార్టెన్స్ పేషెంట్స్ యొక్క లేదు. అలాగే లాస్ట్ ఇయర్ ప్రెస్ ముందు కూడా చెప్పాం, కరెక్ట్గా పోయిన సంవత్సరం ఇదే టైంకి ఒక నేషనల్ వాలీబాల్ ప్లేయర్ అండి, ఆవిడ భారతదేశం తరపున రిప్రజెంట్ చేసిన వాడికి డాక్టర్స్ నెగ్లిజెన్స్ వల్ల లాజరస్ హాస్పిటల్ చేసిన తప్పు వల్ల కేర్ హాస్పిటల్ ఆవిడకి యొక్క హ్యాండ్ ఆంప్యుటేషన్ చేయడం జరిగిందండి. అంటే చేయి తీస్తారు, మెడికల్ నామ్స్ ప్రకారం ఒక చిన్న గోరు తీయాలన్నా చిటికలు తీయాల్సిన చాలా సిస్టమ్స్ ఫాలో అవ్వాలి. వితౌట్ ఎనీ ప్రాపర్ సిస్టమ్స్ ఆ మహిళకి ఒక జీవితాంత చేయలేకుండా చేశారు. దాని మీద కూడా మేము కేసు ఫైల్ చేసి లాజరస్ హాస్పిటల్ మీద కేసు వాళ్ళకి మెడికల్ నెగ్లిజెన్స్ మీద తీసుకొని 29 లక్షల రూపాయలు కాంపెన్సేషన్, మనం చేయగలిగిన పని ఏంటంటే ఆవిడకి చెయ్యి తెప్పించలేకపోయాం కానీ ఆ యొక్క హ్యాండ్ రీప్లేస్మెంట్ తోటి ఒక న్యాచురల్గా ఒకటి చేయించగలిగాం, 29 లక్షలు కాంపెన్సేషన్. రీసెంట్గా మాకు ఇంకొక మెడికల్ నెగ్లిజెన్స్, చాలా కేసెస్ పెండింగ్లో ఉన్నాయండి, మెడికల్ నెగ్లిజెన్స్ మీద చాలా కేసెస్ పెండింగ్ ఉన్నాయి. అయితే ఈ రీసెంట్ కేసు నెగ్లిజెన్స్ ఏంటంటే ఒక లేడీ, ఒక ఆవిడ, అంటే మహిళ పేరు మహిళ అండి, ఆవిడ కూడాను, ఆవిడ 2011లో హెవియర్ స్టమక్ పెయిన్ తోటి ఆవిడకి గాల్ బ్లాడర్ని తీసేయడం జరిగింది 2011లో. కాకపోతే అది రిమూవ్ చేసినా కూడా ఆవిడ రెగ్యులర్గా పెయిన్ వస్తుంది, రెగ్యులర్గా డిఫరెంట్ హాస్పిటల్స్లో చూపెడుతుందండి. సో చూపెడుతున్నప్పుడు ఈ హాస్పిటల్స్ యొక్క ఇది సరిగ్గా రాకపోవడం, ఆవిడ పెయిన్ తగ్గలేదు. తగ్గదు, రీసెంట్గా మనంతా తెలిసిన కార్పొరేట్ హాస్పిటల్ ద బిగ్గెస్ట్ హాస్పిటల్ ఆవిడ 2020 ఇప్పుడు, సో మళ్ళీ ఒక అక్కడ వెళ్ళి వాళ్ళు ఫీజు పే చేసి కంప్లీట్ అంటే ఈ పెయిన్ ఎందుకు తగ్గట్లేదని కంప్లీట్ బాడీ చెకప్ అని చేసుకోవడం జరిగింది. దురదృష్టకర విషయం ఏంటంటే 2011లో రిమూవ్ చేసిన గాల్ బ్లాడరు ఈ హాస్పిటల్లో కంప్లీట్గా గాల్ బ్లాడర్ ఉంది, దాంట్లో కొన్ని స్టోన్స్ ఫామ్ అయ్యాయి, దీంట్లో కొన్ని ప్రాబ్లమేటిక్గా ఉంది, మిగతా అంతా బాగానే ఉంది నార్మల్ చెప్పేసి ట్రీట్మెంట్ ఇవ్వలేదండి. లేని గాల్ అంటే ఇప్పుడు రిమూవ్ చేసిన గాల్ బ్లాడర్ ఉంచడం చూపించడం జరిగింది. సో మళ్ళీ దాని తర్వాత పెయిన్ అప్పుడు యాక్చువల్గా ఏంటంటే వాడవలసిన ట్రీట్మెంట్ టైంకి అందలేదు. సో డ్యూ టు దిస్ రాంగ్ రిపోర్ట్ ఎప్పుడైతే అందలేదో ఆవిడ ప్రాబ్లం ఇంకా సివియర్ అయిందండి, అంటే పెయిన్ ఇంకా తగ్గట్లేదు. దెన్ అగైన్ మళ్ళీ ఇంకో హాస్పిటల్లో చూపెడితే వాళ్ళు దాంట్లో గాల్ బ్లాడర్స్ ఏమీ లేవు, సో ఇక్కడ మిగతా వేరే ట్రీట్మెంట్ తీసుకోవాలని చేయడం జరిగింది.
సో దీనికి వాళ్ళు మానసికంగా అంటే యాక్చువల్గా జరగవలసిన ట్రీట్మెంట్ ఒక సంవత్సరం కాలం జరగకపోవడం తోటి ద ప్రాబ్లమ్ ఏదో సివియర్ అయింది, సివియర్ నౌ అగైన్ షీఈస్ టేకింగ్ ద ట్రీట్మెంట్ అండి. కాదు ఇదే విషయాన్ని మనం కన్జ్యూమర్ ఫారం విశాఖపట్నం కన్జ్యూమర్ ఫారం 1 వేస్తే సీసీ నెంబర్ 115/2023 2023 వేసామండి. సో ఈ కేసుని కూడా ఫైల్ చాలా అంటే ఫారమ్స్లో కూడా మంచి త్వరితగత నిర్ణయాలు వస్తున్నాయి. కాకపోతే ఈ కేసుని పరిగణలో తీసుకున్న తర్వాత అంటే లేని గాల్బ్లాడర్ అంటే గాల్బ్లాడర్ లేని దాన్ని ఉన్నట్టుగా ఇచ్చి ఒక పేషెంట్ యొక్క ఆరోగ్య స్థితిని ఇబ్బంది పెట్టడం ఇదని చెప్పేసి 23 లక్షల రూపాయలు కాంపెన్సేషన్ విధించడం జరిగింది. నీహారిక కొనుదల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్ఎల్పి శ్రీరాధ దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్ పై రూపొందించిన చిత్రం కమిటీ కుర్రళ్ళు యూనిట్ విశాఖలో సందడి చేసింది. సూర్యాబాగ్ లో గల శ్రీ వెంకటేశ్వర థియేటర్ లో ఈ యూనిట్ సందడి చేశారు. ఈ సినిమాకు యదువంశీ దర్శకుడు ఆగస్టు 9 ఈ చిత్రాన్ని గ్రాండ్ గా విడుదల చేశారు. చిత్ర విజయోత్సాహంతో ఈ యూనిట్ నీహారిక కొనుదలతో పాటు యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. చిత్ర నిర్మాత నీహారిక కొనుదల మాట్లాడుతూ ఈ సినిమా 9 విడుదలై పెద్ద విజయం సాధించిందన్నారు. అనుదీప్ దీప్ వీణుల విందుగా సంగీతాన్ని అందించారని ప్రశంసించారు. ఆర్ఆర్ఆర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా వచ్చాయని తెలిపారు. ఇది 1990 దశకంలో కథాంశమన్నారు. తాను కూడా 90 కిట్ కావడంతో వంశీ చెప్పిన కథకు కనెక్ట్ అయ్యానన్నారు. నాన్న వాళ్ళు గోదావరి జిల్లా, ఆయన తాను పుట్టి పెరిగింది హైదరాబాద్ లో అన్నారు. నాన్న కూడా కథ విని బాగా కనెక్ట్ అయ్యారని సంతోషాన్ని వ్యక్తం చేశారు. గ్రామీణ జాతర బ్యాక్ డ్రాప్ తో కథ నడుస్తుందని తెలిపారు. ఇందులో 5 అమ్మాయిలు 11 యువకులు ఉంటారన్నారు. వ్యవస్థ ఎలా ఉంటుందన్నది ఈ సినిమాలో చూపించామని తెలిపారు. మంచి సినిమాలు తీసి వాటిని అమ్మేలాగా, అమ్మడం చాలా కష్టం, సినిమా తీయడం ఈజీ, అమ్మేలాగా ఒక మంచి ప్లాట్ఫామ్ ఇచ్చిన నిహారికకి అందరూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వైజాగ్ చాలా హార్ట్ కి చాలా క్లోజ్ అయిన సిటీ అయిపోయింది. బట్ మా సక్సెస్ స్టోర్ మేము విజయవాడలో స్టార్ట్ చేసి మేము పట్టుబడ్డ వైజాగ్ లోనే ఎంజాయ్ చేయాలి అని. ఎందుకంటే వైజాగ్ వచ్చినప్పుడు చెప్పారు వైజాగ్ లో సినిమా హిట్ అయితే ప్రతి చోట హిట్ అయితే అలాగే హిట్ చేశారు. మా మూవీని చాలా పెద్ద హిట్ చేశారు. కొత్త వాళ్ళమైనా కూడా మంచి కాంటెంట్ ఇస్తే థియేటర్స్కి వస్తాము అని మరొకసారి ప్రూవ్ చేశారు. ఇప్పుడు నిజంగా వంశీ అని చెప్పినట్టు 1 వీక్ థియేటర్స్లో ఆడటమే గొప్ప అన్న టైంలో 3rd week ఎంటర్ అవుతున్నాం. ఇప్పటికీ చాలా ప్లేసెస్లో హౌస్ఫుల్స్లో నడుస్తుంది. తెలుగు వాళ్ళందరూ ఎప్పుడు ప్రూవ్ చేస్తూనే ఉంటారు మంచి కాంటెంట్ ఇస్తే కొత్త వాళ్ళైనా పాత వాళ్ళని చూడకుండా థియేటర్కి వచ్చి చూస్తాము అని. అండ్ అలాగే మా వంశీ అన్న కూడా ఆయన ఎంత కష్టపడ్డారో మా అందరికీ తెలుసు. మా 11 మందికి ఎన్నో మా తొప్పు నుంచి ట్రావెల్ అవుతున్నారు, ఈ కథ మీద అలా పట్టుగా కూర్చున్నారు. ఆయన లేకపోయిన ఉంటే నిజంగా ఈ మూవీలో ఈ విధంగా అయ్యేది కాదు. అండ్ మా ప్రొడ్యూసర్ ఫనీ అన్న కూడా ఆయన లాంటి ప్రొడ్యూసర్స్ ఇలాగా బతకాలండి. చాలా మంచి ఆయనకి చాలా మంచి చాయిస్ ఆఫ్ స్క్రిప్ట్ సెలెక్షన్స్ ఉంటుంది. ముందు చేసిన సిద్ధార్థ రాయ్ కానీ ఇది కానీ అలాంటి ప్రొడ్యూసర్స్ ఉంటేనే ఇలాంటి గొప్ప కథలు బయటకు ఇంకా మరెన్నో వస్తాయి. సో ఆయనకి నేను థ్యాంక్ యూ చెప్దాం అనుకుంటున్నాను. అలాగే నిహారిక గారు కూడా, మేము అందరం కొత్త వాళ్ళం అండి, మేము ఎవరం కూడా ముందు తెలియదు సినిమా. ఇప్పుడంటే కమిటీ కూడా అందరికీ తెలుసు మేము ఎక్కడికి వెళ్ళినా మమ్మల్ని రిసీవ్ చేసుకుంటున్నారు. ముందు మేము ఎక్కడ ప్రమోషన్స్కి వెళ్ళినా ఆవిడే మా ఫేస్ ఆఫ్ ద ఫిల్మ్. ఆవిడ మాతో ప్రతి దగ్గర ఎంత కష్టపడ్డారో మా అందరికీ కూడా తెలుసు. ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి మూవీ జనాల్లోకి వెళ్ళాలి తీసుకెళ్ళాలని చాలా బలంగా ప్రయత్నించారు. సో అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే
తెలుగు వాళ్ళకి మరొకసారి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. మా మూవీని చాలా మంచి హిట్ చేశారు, మా అందరికి ఒక ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన నూతన బడ్జెట్లో ట్యాక్సులకు సంబంధించి అనేక మార్పులు చోటు చేసుకున్నాయని, వాటిపై అవగాహన కలిగించేందుకు ఒకరోజు వర్క్షాప్ ను నిర్వహించినట్లు విశాఖ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ అండ్ కన్సల్టెన్సీ అసోసియేషన్ అధ్యక్షులు గోవిందరావు వైశ్యరాజు తెలిపారు. ఈ మేరకు గాదిరాజు ప్యాలెస్ లో నేడు ఒకరోజు వర్క్షాప్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పన్నుల చెల్లింపులో రోజు రోజుకు అనేక సవరణలు చోటు చేసుకుంటున్నాయని, ఎప్పటికప్పుడు నూతన సాంకేతికతను అందిపుచ్చుకుని మరింత అడ్వాన్స్డ్ గా ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ ను కన్సల్టెంట్లను తీర్చిదిద్దే విధంగా వర్క్షాప్ ను నిర్వహించామని తెలిపారు. కార్యక్రమంలో విశాఖలోని ట్యాక్స్ ప్రాక్టీషనర్స్, విశాఖ కన్సల్టెన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు. So what this section says, cash balance should be on due date of your 3B. అంటే నాకు 20th ని క్యాష్ బ్యాలెన్స్ లేదు, 20 అండ్ దెన్ ఇఫ్ ఐ సే 21st దేర్ ఇస్ అ క్యాష్ బ్యాలెన్స్. జిఎస్టీ అయితేనేమి, ఇన్కమ్ ట్యాక్స్ అయితేనేమి, ఎప్పటికప్పుడు చాలా అమెండ్మెంట్స్ వస్తున్నాయి. ఈ అమెండ్మెంట్స్ ఉద్దేశిస్తూ మా అసోసియేషన్ త్రూగా మా కన్సల్టెంట్స్ మిత్రులకి, అదేవిధంగా వర్తకులకు కూడా మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది చాలా మటుకు కండక్ట్ చేస్తున్నాము. ఈరోజు వన్ డే ట్యాక్స్ కాన్ఫరెన్స్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఈ వన్ డే ట్యాక్స్ కాన్ఫరెన్స్లో మొన్న జిఎస్టీ కౌన్సిల్ 53వ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో చాలా సెక్షన్స్, రూల్స్, అమెండ్మెంట్స్ చేస్తున్నారు. ఏంటేంటి రూల్స్ అమెండ్మెంట్ చేశారు, ఏంటేంటి కొత్త సెక్షన్ని ఇన్సర్ట్ చేశారు అన్న దాని మీద అవగాహన నిమిత్తమై ఈరోజు సెమినార్ని కండక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మొన్న ఆనరబుల్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు కూడా బడ్జెట్ రిలీజ్ చేశారు. బడ్జెట్లో కూడా చాలా మార్పులు తీసుకొచ్చడం జరిగింది. ఈ మార్పులకు అనుగుణంగా ఇన్కమ్ ట్యాక్స్లో న్యూ ట్యాక్స్ రెజ్యూమ్, ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ అనే రెండు పద్ధతులను తీసుకొచ్చారు. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ విషయంలో కూడా చాలా మార్పులు తీసుకొచ్చింది గవర్నమెంటు. ఈ విషయాల్లో కూడా అవగాహన నిమిత్తమై ఈరోజు ఆ టాపిక్ కూడా డిస్కషన్ నిమిత్తం మేము గాదిరాజు ప్యాలెస్లో వన్ డే ట్యాక్స్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. దీనికి మా మిత్రులందరూ కూడా ఈ సెషన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇలాంటి సెషన్స్ మేము అసోసియేషన్ త్రూగా కండక్ట్ చేస్తూ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ని ఇవ్వడం జరిగింది. ఈరోజు ట్యాక్స్ కాన్ఫరెన్స్కి ముఖ్య అతిథులుగా మా విశాఖపట్నం డివిజన్ స్టేట్ జిఎస్టీ డివిజన్ 1 రవికాంత్ గారు చీఫ్ గెస్ట్గా రావడం జరిగింది. విశాఖపట్నం స్టేట్ జిఎస్టీ డివిజన్ 2 అపర్ణ మేడం గారు కూడా చీఫ్ గెస్ట్గా రావడం జరిగింది. వాళ్ళు కూడా జిఎస్టీలో ఉండే సమస్యల మీద మాకు చాలా అవగాహనలు ఇచ్చున్నారు. ఏదైనా సమస్య ఉంటే మా ముందుకు తీసుకురండి, మేము చీఫ్ కమిషనర్ లెవెల్కి ఆ సమస్యల్ని దిద్దుబాటు చేసే విధంగా ముందుకు వెళ్తామని చెప్పేసి వాళ్ళు మాకు ప్రామిస్ చేయడం జరిగింది. కంటెంట్ ఉన్న చిత్రాలకు విశేష ఆదరణ లభిస్తోందని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు. డిమాంటి కాలనీ 2 చిత్ర యూనిట్ మద్దిలపాలెం సిఎంఆర్ సెంటర్లో సందర్శిస్తుంది. కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్, హీరోయిన్ ప్రియా భవానీ శంకర్, దర్శకుడు అజయ్ జ్ఞానమొత్తు, నిర్మాత బి సురేష్ రెడ్డి హాజరై అలరించారు. ఈ సందర్భంగా ప్రముఖ నిర్మాత వంశకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ సినీ పరిశ్రమ విశాఖ పుట్టినిల్లో అన్నారు. సుదీర్ఘకాలంగా విశాఖలో ఎన్నో చిత్రాలను నిర్మించారని గుర్తు చేశారు. డిమాంటి కాలనీ 2 పెద్ద విజయం సాధించాలని ఆకాంక్షించారు. నిర్మాత బి సురేష్ రెడ్డి మాట్లాడుతూ థ్రిల్లింగ్ ను సినిమా అంతా తలపిస్తుందని తెలిపారు. హీరోయిన్ ప్రియా భవానీ శంకర్ మాట్లాడుతూ ఈ చిత్రంలో తాను నటించడం అత్యంత సంతోషకరంగా ఉందని తెలిపారు. తన నటనతో అందరినీ అలరిస్తాననే నమ్మకం తనకు ఉందని ధీమాను వ్యక్తం చేశారు.
సినిమా ఇది. తెలుగులో కూడా సూపర్హిట్ అవ్వాలని, ఎక్కువ మంది ప్రొడ్యూసర్ తయారు చేసే విధంగా ఇలాంటి చిన్న సినిమాలు అంటే కంటెంట్ ఉంటే ఏ సినిమా హిట్ అవుతుంది అనడానికి మధ్యకాలంలో రిలీజ్ అయిన సినిమాలే ఉదాహరణ. రానున్న రోజుల్లో చిన్న సినిమాలదే రాజ్యం, చిన్న నిర్మాతలే పెద్ద నిర్మాతలు అవుతారు. ఎక్కువ ఖర్చు పెట్టించి చాలామంది ఇబ్బంది పడతా ఉన్న నిర్మాతలు. సో ఇలాంటి చిన్న సినిమాలు వచ్చి కంటెంట్తో వచ్చి సూపర్ హిట్ కొట్టడం వల్ల అటు డైరెక్ట్గా టెక్నీషియన్స్ కానీ ఎక్కువ మంది సినిమాలకు అవకాశం వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీ అంతా కూడా విశాఖపట్నంలో ఎక్కువ మంది ఆర్టిస్టులు కావచ్చు, ప్రొడ్యూసర్స్ కావచ్చు ఎక్కువ మంది ఉన్నారు. రానున్న రోజుల్లో ఇండస్ట్రీ అంతా కూడా విశాఖపట్నానికి రాబోతూ ఉంది. అలాగే చిన్న నిర్మాతలు అందరూ కూడా చాలా హ్యాపీగా ఉండే విధంగా తక్కువ ఖర్చుకి అయ్యే విధంగా విశాఖపట్నం ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని, మా తమ్ముడికి మంచి డబ్బులు రావాలని, ఇంకా రానున్న రోజుల్లో ఇంకా మంచి మంచి సినిమాలు చేసే విధంగా ప్రోత్సహించాలా దేవుని మనస్ఫూర్తి కోరుకుందాం. ఆల్ ది బెస్ట్ టోటల్ టీమ్, ముఖ్యంగా డైరెక్టర్ గారికి, హీరోయిన్ గారికి, అలాగే మా తమ్ముడు సురేష్ గారికి, అందరికి కూడా ఇక్కడ టీం మొత్తానికి కూడా ఆల్ ది బెస్ట్. ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. హలో, అదే ఇప్పుడు మనం ఆల్రెడీ నేను యాక్చువల్గా డిస్ట్రిబ్యూటర్గా ఒక 10 ఇయర్స్ నుంచి మూవీస్ చేస్తూ ఉన్నానండి. గతంలో RX100 కానీ, రాజుగారి గది కానీ, లెజెండ్ కానీ ఇలాంటి సినిమాలు చేసి, అలాగే ఒక సినిమా ప్రొడక్షన్ కూడా చేసాం జంబలగడ పంబ అని. ఇప్పుడు ప్రజెంట్ కిరణ్ అబ్బవరంతో కూడా ఒక ప్రొడక్షన్ నడుస్తుందండి. ఇంకా 4 డేస్ షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. ఇది ఈ సినిమా అజయ్ జ్ఞానమూర్తి గారితో లాస్ట్ ఇయర్ నుంచి నేను 1 ఇయర్ నుంచి ట్రావెల్ అవుతున్నా. 1 ఇయర్ కిందటే సినిమా కొన్నాను నేను ఇది యాక్చువల్గా. కానీ మనం అనుకోకుండా లాస్ట్ 15 ఆగస్ట్ సినిమా రిలీజ్ అయింది. ఆ టైంలో మనకి తెలుగు సినిమాలు పెద్ద సినిమాలు ఉండడం వల్ల రిలీజ్ కుదరలేదు. ఈలోపు ఆల్రెడీ తమిళ్లో మనకి బ్లాక్ బస్టర్ కొట్టడం వల్ల మనం ఈ 23rd రిలీజ్ అవుతున్నాం అండి. డెఫినెట్గా తెలుగు ప్రేక్షకులందరికీ నచ్చుతుంది. అందరూ వచ్చి కరెక్ట్ థియేటర్లోనే మాత్రమే చూడండి అని కోరుకుంటున్నా. ఓటీటీలో గట్ట చూడొద్దు. ఇది థియేటర్కెళ్ళి చూసే సినిమా, ఎక్స్పీరియన్స్ ఇన్ థియేటర్స్ ఓన్లీ. Films, but we would have seen exorcism scenes in with Hinduism angle. We have not seen exorcism scenes with Buddhist angle. So we wanted to try a new angle for this film. That's why the Buddhist angle. I think it will be very fresh and you will all like the film. If you like the first part, you will like the second part even more. The movie is a big success in Tamil Nadu. So we surely expect the same success here in Andhra and Telangana. As we know, the Telugu audience are very passionate about films, so looking forward to your feedback and the celebrations. Thanks. టిడిపి రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్, మాజీ ముఖ్యమంత్రి జగన్ కి కౌంటర్ ఇచ్చారు. అనకపల్లి వచ్చిన జగన్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడారంటూ విరుచుకు పడ్డారు. విశాఖ రామ్నగర్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ ఇప్పటికైనా శవ రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. రాజకీయ పరమైన విమర్శలు చేశారంటూ దుయ్యబట్టారు. ప్రభుత్వం తన బాధ్యతను సక్రమంగా నిర్వహించిందని స్పష్టం చేశారు. అయినా కేజీహెచ్ దగ్గర వైసీపీ నేతలు బాధితులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు. లీగల్ హెయిర్ లేకుండా చెక్కులు ఇవ్వరని వైసీపీ నేతలకు తెలియకపోవడం చోద్యంగా ఉందన్నారు. సీఎం చంద్రబాబు స్వయంగా వచ్చి పరామర్శించారని, వైసీపీ ప్రభుత్వ హయాంలో పరిశ్రమల్లో భద్రత లేదని ఎన్నోసార్లు తాము ముందే చెప్పామన్నారు. అప్పటి వైసీపీ ప్రభుత్వం భద్రత గురించి పట్టించుకోలేదని విమర్శలు చేశారు. ప్రజలు బుద్ధి చెప్పినా గానీ ఇంకా నీకు బుద్ధి రాలేదు. ఈ జన్మలో నీకు బుద్ధి రాదు. అంటే మీరు 2 నెలలు అవుతుంది మా ప్రభుత్వం వచ్చి, మీరు 5 ఏళ్ళు మీరు చేసిన డ్యామేజ్ వెంటనే ఒక 2 నెలల్లో ఎట్లా మేము మార్చగలుగుతాం? అందుకే వెంటనే ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత తప్పకుండా కరెక్ట్ ఆఫీసర్స్ ప్రతి సంస్థలో పెట్టి సేఫ్టీ ఆడిట్స్ చేసి ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ చేసుకుంటాం. అండ్ ఇవాళ మెసేజ్ కూడా ఈ నష్టపరిహారానికి ఏంటి అంటే, ఇందాక పల్లగారు అన్నట్టు కంపెనీస్ నుంచి ఎందుకు అడుగుతున్నాం అంటే, కంపెనీస్ కూడా జాగ్రత్తగా పనిచేయాల్సిన బాధ్యత వాళ్ళందరి మీద ఉంది. ప్రభుత్వంలో ఏదో పొలిటీషియన్నో ప్రభుత్వ అధికారిని పట్టుకుని ఏదో లంచం ఇచ్చేసి మేమేమి మార్చకుండా కూడా నడపగలుగుతాము అనే మెసేజ్ కరెక్ట్ కాదు. మీ దగ్గర తప్పు జరిగితే మాత్రం పెనల్టీ కూడా హెవీగా ఉంటుంది అనే మెసేజ్ కూడా ప్రభుత్వం ద్వారా వీళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. మా ప్రభుత్వం చాలా బాగుంది అంటున్నారు. 12 మందికి జరిగిపోతే నష్టపరిహారం ఇచ్చారు. దాని తర్వాత ఎల్జీ పాలిమర్స్ యాక్సిడెంట్లో ఇంకో 3 చనిపోయారు. మరి ఆ 3 ఎవరు ఇచ్చారు నష్టపరిహారం? 1 రూపాయినా ఇచ్చారా? దాని తర్వాత అక్కడ 62 మంది మెడికల్ ట్రీట్మెంట్ కోసం వెళ్తే వాళ్ళకి హెల్త్ కార్డులు ఇస్తా అన్నారు. హెల్త్ కార్డులు ఎవరికైనా ఇచ్చారా? ఇవ్వలేదు. ఆ ఇన్సూరెన్స్ తీసుకుని ఆ ఏరియా అంతా మేము డెవలప్ చేస్తాము, హెల్త్ ఇంప్రూవ్ చేస్తాము, అందరికీ హెల్త్ చెకప్ చేస్తా అన్నారు. చేశారా?
మాజీ ముఖ్యమంత్రి గారు చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి గత 4-5 సంవత్సరాల్లో. వెళ్ళి ఫ్యాక్టరీస్ని వెళ్ళి చూసారా ఫ్యాక్టరీస్ని? ఇక్కడ ఈ ఫ్యాక్టరీలో యాక్సిడెంట్ జరిగితే పొద్దున పల్లగారు అన్నట్టు మెడికవర్ హాస్పిటల్, కేజీహెచ్ హాస్పిటల్లో ఎవరైతే ఇంజర్డ్ ఉన్నారో, ఎవరైతే చనిపోయారో వాళ్ళందరినీ పరామర్శించి దాని తర్వాత కుటుంబ సభ్యులను కలిసిన తర్వాత ఫ్యాక్టరీకి వెళ్ళి అబ్జర్వ్ చేశారు, అక్కడ కలెక్టర్తో రివ్యూ చేశారు. కమ్యూనిస్ట్ నాయకులు ఇక్కడ ఉన్నవాళ్ళు నాకు వచ్చి చెప్పింది ఏంటి అంటే, అక్కడ కలెక్టరు లేడీ అయినా సరే వెంటనే ఆవిడ 45 నిమిషాల్లో వచ్చేసి రాత్రి 1:30 దాకా వదలకుండా అక్కడే ఉండింది. ఎస్పీ లేడీ అయినా ఆవిడ కూడా 1:30 దాకా అక్కడే ఉంది. వాళ్ళ తర్వాత డిఐజీ కూడా అక్కడే ఉన్నారు. నేషనల్ డిజాస్టర్ ఫోర్స్ ఇందాక పల్లగారు అన్నట్టు అక్కడ ఉండి ఇంకో 15 మందిని వాళ్ళు కాపాడగలిగారు. మామూలుగా ఏంటి, కమ్యూనిస్ట్ నాయకులు వచ్చి మమ్మల్ని నిలదీస్తారు కదా మీరు ఏదో తప్పు చేశారని వాళ్ళన్నారు. కాదండి, ప్రభుత్వం చాలా బాగా స్పందించింది ఇన్సిడెంట్లో అని. ఆ బిరుదు మాకు ఇంకో పార్టీ నుంచి కూడా వచ్చింది అంటే ఎట్లా చేస్తున్నాం అనేది ప్రజలు గమనిస్తున్నారు. ఏదైతే ఎసెన్షియాలో ఆ ఫార్మా కంపెనీలో ప్రమాదం జరిగిందో, జరిగిన వెంటనే అనకాపల్లి కలెక్టర్ గారు వారు అక్కడే ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు అక్కడ రావడం జరిగింది. అలాగే ప్రభుత్వం సకాలంలో స్పందించి వెంటనే ఎన్డీఆర్ఎఫ్ టీంను పంపించడం జరిగింది. అక్కడ వాళ్ళు చాలా జాగ్రత్తగా అక్కడ ఉన్నటువంటి బాధితులు క్షతగాతులందరూ కూడా ఆ శిథిలావస్థ నుంచి తీసి వాళ్ళు హాస్పిటల్కి పంపించడం జరిగిందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. కనుక ప్రభుత్వం తన బాధ్యత సక్రమంగా నిర్వర్తించింది అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నవ్వుకొని చేయడం ఏంటిది? ఇదేమో ఆటగాయితనం ఏమన్నా? నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, బాధితుల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏ విధంగా మనం ఆలోచన చేయాలనేది, మనం ఏ విధంగా ప్రవర్తించాలని కూడా మనం అర్థం చేసుకోవాలి. ముఖ్యమంత్రి గారు వచ్చారు. వచ్చిన వెంటనే వాళ్ళ దగ్గర కూర్చొని మీకు ఏ కష్టం ఉంది, ఏ విధంగా ఉంది, సీరియస్నెస్ ఆఫ్ ది ఇష్యూ ఏంటి, ఎందుకు ప్రమాదం జరిగింది, దీంట్లో ఎవరు లోపాలు ఉన్నాయని చెప్పేసి ఆయన ఆలోచన చేసి ఒక బాధతో వాళ్ళు పరామర్శిస్తుంటే, నేను జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి నవ్వుతూ మాట్లాడుతున్నారు, చంద్రబాబు నాయుడు వచ్చారా, మీకేమైనా ఇచ్చారా, ఇవన్నీ మాట్లాడే మాటలు. ఒక పార్టీ నడిపేటువంటి అధ్యక్షుడు ఏ విధంగా ఉండాలి? నేను అందుకే అంటున్నాను, మీ మూలాలు, మీ ఎదుగుదల, మీ మూలాలు మొత్తానికి చెప్పాలంటే శవం మీద స్టార్ట్ అయినటువంటి మూలాలు, రాజకీయ హత్యల మీద మీరు ఎదిగారన్న సంగతి గుర్తుంచుకోవాలి. ఎందుకు ఈ మాట అంటానంటే, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు మీరు శవాన్ని పక్కన పెట్టుకొని పార్టీ చేశారు, సంతకాలు సేకరించి తర్వాత అధికారం కోసం 2019 అధికారం కోసం మీ సొంత బాబాయ్ని హత్య చేసి అధికారంలోకి వచ్చారన్న సంగతి గుర్తుంచుకోండి. అందుకే చెప్తాను, మీ మూలాలు శవ రాజకీయాలని చెప్పేసి. ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు కూటమి ప్రభుత్వ ప్రణాళిక. మహిళా పారిశ్రామికవేత్తల సిఐఐ సమ్మిట్లో హోంశాఖ మంత్రి అనిత వెల్లడి. వైద్యుల నిర్లక్ష్యం వల్ల రోగి కోల్పోయిన వాటిపై న్యాయ పోరాటం చేద్దాం, ఆస్రా వ్యవస్థాపకులు అబి సుల్తాన్ అలీ పిలుపు. విశాఖలో ప్రమాదాలు జరగడానికి వైసీపీ ప్రభుత్వమే కారణమన్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు. గత ప్రభుత్వ హయాంలో పరిశ్రమల భద్రతా ప్రమాణాలపై పర్యవేక్షణ శూన్యమన్న పల్లా ఎంపీ శ్రీధరన్. వాజింగ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.